అందరికి నమస్కారం. తెలుగుదేశం పార్టీ తరపున సాధికార కమిటీ అలాగే మా ఆవుల కృష్ణ గారు బీసీసీఎల్ అధ్యక్షుడు అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రేపు అనగా 7వ తేదీ జై హో బీసీ వైఎస్ఆర్సీపి కర్నూల్లో భారీ ఎత్తున బీసీ వస్తారు అని వాళ్ళు వెల్లడిస్తున్నారు. ఎలాగో వస్తారో అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఏ బీసీకైనా ఇదివరకు 56 కులాలకి కుల సంఘాలు చేశారు, కార్పొరేషన్ చేశారు, ఒక్కరికైనా మీరు నిధులు కేటాయించినారా? ఒక కార్పొరేషన్కైనా నిధులు కేటాయించిండే తత్వమే లేదు మీది. ఆ గుణము లేదు, ఆ మనసత్వము లేదు. అదే కాకుండా ఇప్పుడు మీరు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు, వైస్ ఛాన్సలర్స్కి బీసీలకి ఇయ్యాల్సిండేది కూడా మీరు అంతా ఓసీలకే ఇచ్చారు. 10 మంది ఓసీలు మీరు 10 మంది బీసీలు ఎమ్మెల్యేలు ఏ మినిస్టర్ పదవులు ఇచ్చినా కూడా అది దానికి పెత్తనం జరుపుతూ ఉండేది. ఒక ఓసీ రెడ్డిలే చేస్తున్నారు, కానీ మీరు ఇదివరకు ఏదే కానీ సంక్షేమ పథకాలు కానీ పనిముట్లు కానీ మా బీసీలకి పనిముట్లు ఇస్తున్నారా? విదేశీ విద్య ఎక్కడ పోయింది అని మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీలకి భారీ ఎత్తున పనిముట్లు ఇచ్చేదైతే ఏమి వాళ్ళకి విదేశీ విద్య అయితే ఏమి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఇచ్చేదేమి బీసీ సప్లాన్ నిధులు అయితే ఏమి ఇచ్చిండే ఘనత తెలుగుదేశం పార్టీది. మీరేం చేశారు అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు తెలుగుదేశం పార్టీ చూసి నేర్చుకోవాలి ఈరోజు. ఎందుకంటే మీరు నిన్న జరిగిండే బీసీ మీ కర్నూల్లో అట్టర్ ఫ్లాప్ అని మేము చెప్తున్నాము. రేపు కూడా బీసీలు ఏ బీసీలు కూడా ప్రతి ఒక్క బీసీకి కూడా మేము చెప్తున్నాము. మీరు సర్పంచులు కూడా నిధులు ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సర్పంచులకు కూడా నిధులు మీరు మింగేసినారు. ఈరోజు ఎక్కడ పోయింది మీది? సర్పంచులు అంతా రిజైన్ చేస్తున్నారు, ఎంపీటీసీలు రిజైన్ చేస్తున్నారు, మీ ఒక కార్యక్రమం కూడా సక్రమంగా లేదు. తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.